హాయ్ వ్యూవర్స్ బిగ్ బాస్ నాన్ స్టాప్ సెవెంత్ వీక్ నామినేషన్స్లో లో ఉన్న ఎయిట్ కంటెస్టెంట్స్ లో మహేష్ విట్టా లీస్ట్ ఓటింగ్ తో ఎలిమినేట్ అవ్వడం జరిగింది ఇక ఎయిత్ వీక్ నామినేషన్స్లో లో ఎవరు ఉంటారు అనేది ఈ వీడియోలో చూసేద్దాం శివ కెప్టెన్ అయిన కారణంగా ఈ వారం నామినేషన్స్లో లో ఉండడు ఈ వారం ఓపెన్ నామినేషన్స్ అయితే ఖచ్చితంగా రచ్చరంబోలా ఉండబోతుంది ఎందుకంటే ప్రతి కంటెస్టెంట్ కూడా ఫైర్ మీద ఉన్నారు ఇక బిందు అఖిల్ వీరిద్దరూ ఒకరినొకరు నామినేట్ చేసుకుంటారు కాబట్టి తప్పకుండా వీరిద్దరూ నామినేషన్స్ లో ఉంటారు లాస్ట్ వీక్ కెప్టెన్ అయిన కారణంగా నామినేషన్స్ లో లేని అశు ఈ వారం అయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నామినేషన్స్ లో ఉంటుంది ఎందుకంటే లాస్ట్ వీక్ సంచాలక్గా తనకి ఓస్ట్ పర్ఫార్మర్ ఇచ్చారు కాబట్టి ఆ రీజన్ తోనే త్రీ ఫోర్ ఓర్స్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇక నెక్స్ట్ హర్యానా కూడా ఈ వారం నామినేషన్స్ లో ఉంటుంది ఎందుకంటే ఈసారి స్పెషల్ గా అశు అర్యానా వీరిద్దరు ఒకరినొకరి నామినేట్ చేసుకుంటారు అని అనిపిస్తూ ఇక నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ అయితే ఖచ్చితంగా నామినేషన్స్ లో ఉంటారు ఎందుకంటే హమీద అనిల్ వీరిద్దరు ఓట్స్ కూడా నటరాజ్ మాస్టర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఇక నెక్స్ట్ అనిల్ కూడా ఈ వారం నామినేషన్స్ లో ఉంటాడు ఎందుకంటే లాస్ట్ వీక్ నామినేషన్స్ ని గివ్ అప్ చేయడము ఇంకా కొన్ని రీజన్స్ కారణంగా తను నామినేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఇక ఈ వారం నటరాజ్ మాస్టర్ అజయ్ వీరిద్దరు కూడా హమీ హమీదాకి నామినేట్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి తప్పకుండా హమీదా కూడా నామినేషన్స్ లో ఉంటుంది ఇక మిత్రా శర్మ అజయ్ వీరిద్దరికి చెరొక ఓటు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి నామినేట్ అయ్యే ఛాన్సెస్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నాయి ఇక ఈ వారం ఎవరు నామినేట్ అవుతారో మీ ఒపీనియన్ ప్రకారం నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఇప్పుడు చెప్పిన అనాలిసిస్ కేవలం ఓపెన్ నామినేషన్స్ అయితే టాస్క్ పరంగా అయితే మాత్రం ఎవరు నామినేట్ అవుతారో ఎవరు గెస్ట్ చేయలేము సో ఎయిత్ వీక్ నామినేషన్స్ లో ఎవరు ఉన్నారనేది నెక్స్ట్ వీడియో లో మీకు అప్డేట్ అయితే ఇస్తాను తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫాలో అవుతూ ఉండండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన బాబా భాస్కర్ మాస్టర్ ని నామినేషన్స్ తర్వాత హౌస్ లోకి పంపిస్తారు సో ఈ సీజన్ కి మాస్టర్ గేమ్ చేంజర్ అవుతారా లేదంటే రొటీన్ గేమర్ అవుతారా మీ ఒపీనియన్ ని నాకు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేయండి